మన ప్రభాకర్ చౌదరి అదేవిధంగా అదే సంస్థను ఏర్పాటు చేసి ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా చాలా సభలు సమావేశాలు జరిపాడు. అందులో కొన్నిట్లో నేను కూడా పాల్గొన్నాను. కానీ అప్పుడు నాకేం పెద్ద, ఎందుకంటే ప్రభాకర్ చౌదరి నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి, ఇతను పాపం ఎప్పుడు పొలిటికల్ లీడర్ అయినా ఫ్యాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. కాబట్టి ఫ్యాక్షన్ పోవాలని ప్రచారం చేశాడు. తర్వాత ఇతని జోలికి ఎవరు రారు కాబట్టి ధైర్యంగా ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా మాట్లాడాడు. అంతవరకు నేను ఒప్పుకున్నా కానీ, కానీ ఎంతో ధైర్యం ఉంటే తప్ప ఇప్పుడు కరప్షన్ గురించి మాట్లాడలేదు. అందులో పొలిటికల్ లీడర్స్ అసలు మాట్లాడలేదు. పొలిటికల్ లీడర్స్ మాట్లాడితే వాళ్ళు వెంటనే అటాక్ చేస్తారు. ఎందుకు? అవినీతి లేకుండా ఏ పని జరగడం లేదు కాబట్టి. మామూలుగా మన డెమోక్రసీలో పొలిటికల్ పార్టీస్ కానీ లీడర్స్ కానీ డెమోక్రసీ కాబట్టి మనం ఎలక్షన్లో పాల్గొంటాం, ఎలక్షన్లో పోటీ చేస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరికీ తెలుసు, అది చిన్న స్థాయి సర్పంచ్ ఎలక్షన్ మొదలుకొని పార్లమెంట్ సభ్యుల వరకు డబ్బులు లేకుండా ఏ ఎలక్షన్ జరగడం. ఇప్పుడు ఎంత స్థాయికి వచ్చారంటే, నువ్వు డబ్బు లేని వాళ్ళు ఎవరన్నా నిలబడి నేను ఎలక్షన్లో ఓట్లు డబ్బులు పంచలేదంటే పబ్లిక్గా నిలదీస్తాను, ఏమైనా డబ్బులు లేనప్పుడు ఎందుకు నిలబడినావు అంట. ఇంత ఒక అధ్వానమైన పరిస్థితి ఇవాళ దేశ రాజకీయాల్లో వచ్చిన తర్వాత, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తమిళనాడులో పెద్ద ఎత్తున డబ్బు ప్రభావం. ఈవెన్ తెలంగాణలో కూడా అది మన కేసీఆర్ అది కూడా తీర్చేశాడు అక్కడ. మరి ఒక ఎమ్మెల్యే కావాలంటే 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు, మన కోస్తా జిల్లాలకు 20-30-40 కోట్లు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంపీ కావాలంటే ఇంకా మరి ఎంత డబ్బులు ఉంటే తప్ప ఇవాళ పార్టీలు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కరప్షన్ ఏ రకంగా పోతుంది? కరప్షన్ నేను ఒకటి మాత్రం వాస్తవం, మీరు ఎవరినైనా అడగండి, అది ఏ పార్టీ వాడైనా, అది ఏ కులం వారైనా, ఏ ప్రాంతం వారైనా, అవినీతి లేని సమాజం కావాలి. ఏ ఆఫీసు అయినా మనకంతా మంచిగా జరగాలి, చట్ట ప్రకారం నా సమాజం నడవాలి అని కోరుకుంటాం. అది ఏ పార్టీ అయినా కానీ, అది ఇప్పుడు అధికార పార్టీనా, ప్రతిపక్ష పార్టీనా, లేదా మా కమ్యూనిస్ట్ పార్టీలా, బీజేపీనా, ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ ఓట్లు వేసినా వాళ్ళందరూ కూడా సమాజం మంచిగా ఉండాలి, అవినీతి ఉండకూడదు, అందరు కూడా ఒకరికొరు గౌరవించుకోవాలని ఇవన్నీ మంచిగా చెప్పేవాళ్ళు. కానీ దీనికి ఎవరు పురస్కారం పెడతారు? తర్వాత ఇప్పుడు దీనికంటే డేంజరస్ ఇప్పుడు ఏమంటే, ముఖ్యంగా ఇది కొంత రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తాను. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఇంతకుముందు ఏదో ఒక టికెట్ ఇస్తే ఆ టికెట్ పెట్టుకుని వాళ్ళు పోయేవారు, వాళ్ళు పోయి డబ్బులు వసూలు చేసుకుని ఏదో చేసుకునేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా హోల్సేల్ అయిపోయినారు. ఇప్పుడు కార్పొరేట్స్ ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ ఇండివిజువల్గా ఎవరైతే మెంబర్గా నిలబడ్డారో వాళ్లకు డబ్బులు ఇచ్చేది ఎందుకని, నేరుగా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్కే 100 కోట్లు 50 కోట్లు లేదా 200 కోట్లు వార్ కార్పొరేట్స్ ఇస్తారు. కార్పొరేట్స్ వాళ్ళు ఇంకా ఎందుకు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక రీజనల్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రీజనల్ పార్టీ, లేదా టీఆర్ఎస్ తెలంగాణలో ఉంది, కేసీఆర్కే డబ్బులు ఇచ్చేస్తే ఆయనే వాళ్ళ అభ్యర్థి గారు తులసిరెడ్డి గారు జాతీయ పార్టీ వారే డబ్బులన్నీ కూడా వారే పంపిణీ చేస్తారు. వారు పంపిణీ చేసి వారే చేస్తారు. అందుకు ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఆయనకి బీఫారం ఇచ్చే అధికారము లీడర్కే ఉంటుంది, తర్వాత డబ్బులు ఆయనే ఇస్తాడు, మూడోది ఏమంటే ప్రచారం కూడా ఆయనే చేసి పెడతారు. ప్రచారం చేసేది ఆయనే, డబ్బులు ఇచ్చేది ఆయనే, బీఫారం ఇచ్చేది ఆయనే. కాబట్టి రేపు పొద్దున అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారు మాట్లాడేకి ఏముంటుంది? స్వేచ్ఛగా మా ప్రాంతంలో ఇట్లా ఉన్నది, ఇట్లా అభిప్రాయాలు చెప్తున్నారు అని చెప్పడానికి కూడా లేకుండా పోతాం. కాబట్టి ఏమంటే, మరి ఏమైనా సరే పుస్తకం రాశాడు, పుస్తకం వేశాడు, మరి నిజంగంటే ఇది ధైర్యమే. కానీ అవినీతి పైన మాట్లాడాలంటే కూడా చాలా కొద్ది మందే దొరుకుతారు. అందుకోసమే ప్రభాకర్ చౌదరి కూడా బాగా ఎన్నిక చేశాడు. ఎందుకంటే ప్రభాకర్ గారిని ఆయన అనేట్లేదు, కృష్ణారావు గారు అయితే ఆయన మా కమ్యూనిస్టుల కంటే మించిన ఇది కాబట్టి ఆయన్ని ఎవరేమి విమర్శించరు, ఆయన మాట్లాడుతుంది. బుద్ధప్రసాద్ గారు కూడా పాపము ఆయన అంటే ఇంకా ఈ నేను పాపం ఆయన ఏమనుకోనంటే నేను చెప్తా, ఈ కాలం రాజకీయాలకి ఆయన కూడా తరం గాడేమో.
ఎందుకంటే అంత మారిపోయింది వ్యవస్థ అంతా కూడా భ్రష్ట పట్టిన తర్వాత ఇలాంటి వాళ్ళకి స్థానం ఉండే పరిస్థితి లేదు. అదేవిధంగా అధికారుల విషయంలో కూడా ఈరోజు దీంతో చూస్తే కూడా కొంత కంట్రోల్ అయినట్టు ఊరికే పాక్ష సాపేక్షికంగా కనపడుతుంది తప్ప దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇది పెద్ద ఎత్తున చట్టాల్లో మార్పు రావాలి, ముందుగా ప్రజల్లో మార్పు రావాలి. నేనేమనుకుంటానంటే డబ్బు తీసుకొని ఓటేస్తున్నంత కాలము అవినీతి పోతుందని నాకు అనిపించడం లేదు. కానీ కనీసం ఎందుకు ప్రజలు తిట్టేవాళ్ళు, వీళ్ళంతా మా ఓట్లతో నా గెలుస్తాడు, గెలిచిన తర్వాత బాగా సంపాదించుకుంటాడు. ఇప్పుడు ఆ మాట అనేది కూడా వాడికి నైతిక హక్కు లేదు, ఎందుకంటే వాడు డబ్బు ఇచ్చి డబ్బు తీసుకొని ఓటేస్తారు. మామూలు చదువు రాని వాళ్ళు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లు, టీచర్స్ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో డబ్బులు లేకుండా వేయడం లేదు. ఇప్పుడు ఎవరైనా నేను ఛాలెంజ్ చేస్తా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఓటర్ అయినా ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి ఎంపీ దగ్గర పోయి నిలబడి నువ్వు మాకు అది చేయలేదని అడిగే ధైర్యం ఉందే? నిలదీసే ధైర్యం లేదు, మారిపోయింది. కాబట్టి ఏమంటే ఇది పక్కాగా ఇది అవినీతి పోవాలంటే ఏదో పాపం ఏడో ఆఫీస్లో నువ్వు 100 1000 తీసుకున్నావు వాళ్ళు కాదు, ఇప్పుడు పైనుంచి రావాలి మంత్రి. అవినీతి పనులే వాళ్ళే మంత్రులు వాళ్ళే ముఖ్యమంత్రులు అందరూ ఇవన్నీ అవుతూ ఉంటే ఇంకా ప్రజల్లో మార్పు రావాలి. నువ్వేం డబ్బు తీసుకోకుండా వాళ్ళ రెవెన్యూ ఆఫీస్లో సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి, చట్టాలు కూడా కఠినంగా ఉండాలి, అప్పుడు మాత్రమే మార్పు రావడానికి అవకాశం ఉంది. ఎనీవే నేను ఒక అభయ సంస్థను ఫ్యాక్షన్ తన పైన పోరాడేదన్న సులభం, కానీ దానికంటే మించిన పోరాటం ఇది. ప్రభాకర్ చౌదరి గుర్తు చేస్తున్నాను, దాన్ని మించిన పోరాటం ఇది. నన్ను అడిగితే ఇప్పుడు ఫ్యాక్షన్ కూడా లేదు, ఎందుకంటే ఆ ఫ్యాక్షనిస్ట్ కూడా ఏదైనా మండలి చేయాలంటే వాళ్ళు కూడా లెక్కలు అడుగుతున్నారు. ఇప్పుడు ఫ్యాక్షన్ చేసేవాళ్ళే లేరు రాయలసీమ జిల్లాలో. నాకు తెలిసినంత వరకు పెద్దగా ఫ్యాక్షన్ లేదు. కర్నూలు జిల్లాలో తగ్గిపోయింది, కడప జిల్లాలో ఇంతకుముందే తగ్గిపోయింది, అనంతపురం జిల్లాలో కూడా పెద్దగా రాదు. ఎందుకంటే అందరూ సంపాదనలో పడిపోయారు. ఎవరికి దొరికింది వాళ్ళు సంపాదన పెంచుకోవాలి, వాళ్ళ పిల్లలకి కూడా పెట్టాలి, తరతరాలు తిన్నా తరగనని ఆస్తులు కూడా పెట్టాలి. ఒకవేళ ఫ్యాక్షన్ ఏమైనా చేయాలనుకుంటే కూడా అది కూడా డబ్బు కోసమే చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమంటే సమాజంలో నైతిక విలువలు పెంపొందించాలి, చట్టం అంటే భయం ఉండాలి, తర్వాత ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు రావాలి. ప్రజలు ఓట్లు అమ్ముకుంటున్నంత కాలం అవినీతి పోతుందంటే మాత్రం నేను చచ్చినా నమ్మను. ఆ ఓట్లు అమ్ముకునేది మాట్లాడు, దానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతాను.